యువగళం పాదయాత్ర నిన్నటి నుంచి నందికొట్కూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ నేతల యొక్క అవినీతి అక్రమాలు దుర్మార్గాల గురించి అనేక సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అడుగడుగున అతన్ని అవమానపరుస్తూ అతని మానసిక క్షోభ గురి చేస్తూ నియోజకవర్గ సమన్వయకర్త అనే పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా యూట్యూబ్ స్టార్ అతన్ని ఇబ్బంది పెడుతూ ఎమ్మెల్యేని చివరికి గడప గడపకు వెళ్ళినా అధికారులను వెళ్ళనీయకుండా ముఖ్యమంత్రి దగ్గర నాకు పేరు ఉంది అని అధికారులని మభ్యపెడుతూ భయపెడుతూ ఎమ్మెల్యే పర్యటనలకు అధికారులను పోకోకుండా అడ్డుకుంటున్నటువంటి క్రమం. అదే కాకుండా మున్సిపల్ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతని యొక్క అనుచరులు ముఠాగా ఏర్పడి దందాలు చేయడం మున్సిపల్ చైర్మన్ జగనన్న ఇంటి పట్టాల నెపంతో ప్రభుత్వ భూములు చిన్న తరహా రైతుల దగ్గర నుంచి 5 లక్షలకు 6 లక్షలకు ఆ భూములు చౌకగా తీసుకొని జగనన్న ఇంటి పట్టాల పేరు మీద ప్రభుత్వానికి 60 లక్షలకి 70 లక్షలకి అమ్ముతూ రియల్ ఎస్టేట్ దందాలు ఇవే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇరిగేషన్ రిపేర్ల కోసం గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి ఇతని ముఠ ఇతని అనుచరులు డబ్బులు వసూలు చేస్తూ ఆ ఇరిగేషన్ పూర్తి కావడానికి కూడా సహకరించకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇతను షాప్ చైర్మన్గా తాలిబన్ల చేతుల్లో ఈ క్రీడారంగాన్ని పెట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఇతని చేతుల్లో పెట్టడం తాలిబన్ చేతుల్లో షాప్ ఒక యువనేత ఆకృత్యాలకు అడ్డగా మారిన షాప్ ముఠా నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా ఆ కార్యాలయం క్రీడాకారుల అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి కార్యాలయం ముఠా నాయకులు ఆగడాలకు అడ్డాగా మారింది. రాష్ట్రంలో సీఎం కంటే తనకే యువతలో క్రేజ్ ఉందనే భ్రమల్లో బతికే ఈ భ్రమలరెడ్డి గ్యాంగ్ దోచుకోవడమే పనిగా పెట్టుకుంది. తమ అవినీతి అక్రమాలు అడ్డు తగిలి అధికారులపై ఫ్యాక్షన్ తరహా కుట్రల్ని తెగబడుతూ బెదిరింపుల ధోరణితో షాప్ నిధుల్ని స్వాహా చేస్తున్నాడు. మాటల గాడి తప్ప నాయకత్వ లక్షణాలు లేనటువంటి యూట్యూబ్ స్టార్ తన సొంత కుటుంబ సభ్యులే వీడు ఒక సైకో ఉన్మాది అని ఆందోళన చెందే పరిస్థితి. అలాంటి వ్యక్తికి యువతని క్రీడారంగాల్లో అభివృద్ధి చెంది క్రీడాకారులకి అండగా ఉండాల్సినటువంటి చైర్మన్ పదవిని అంటగట్టి ఇతనికి అనుకూలంగా పనిచేయనటువంటి అధికారులను బెదిరించి దాడులు సైతం చేసి బెదిరించి ఆ నిధుల్ని స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఆర్చరీ క్రీడాకారుని మీద క్రిమినల్ కేసు ఉండగా ఆ విషయం దాచి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ఆ క్రీడాకారుని తండ్రి నుంచి సుమారు 30 లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగం వేయించిన అవినీతి సింహం ఈ యూట్యూబ్ స్టార్. దాదాపు బీఆర్ స్టేడియంలో క్రీడా పరికరాల కొనుగోలు విషయంలో 5 కోట్ల టెండర్ దక్కించుకొని అరాకొరా క్రీడా సామాగ్రి నాణ్యత లేని వస్తువులు సరఫరాలు చేసి 4 కోట్ల రూపాయలు స్వాహా చేసినటువంటి ఘనత ఈయనది. ఈ విషయంలో షాప్ ఉన్నతాధికారి ఒకరు నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేయగా అధికారిపైన దాడికి పాల్పడిన చరిత్ర ఈ సిద్ధార్థరెడ్డిది. షాప్ అనేది ఒక చిన్న డిపార్ట్మెంట్. ప్రభుత్వం పరువు ప్రతిష్టను కాపాడాల్సినటువంటి వ్యక్తే తనే అల్లరి మూకలతో అనుచరులతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తూ చిన్న పదవిని మేనేజ్ చేయలేనటువంటి ఇతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుని చేయడం పార్టీకి ఏమాత్రం అతను పనికిరాడనే వాదన అతని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. షాప్ బోర్డు సభ్యులు సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓబుల్ రెడ్డి అనే ఒక సభ్యుడు క్రీడా కోటా కింద దొంగ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా ఏకంగా ఎండీని అడిగినటువంటి గనుడు ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకునే మరో సభ్యుడు తనకు 5 ఉద్యోగాలు ఇవ్వాలని వాటిని అమ్ముకుంటానని బేరం పెట్టాడు. ఇంకొక సభ్యుడు ఒక అడుగు ముందుకేసి ప్రతి నెల మేము 2-3 లక్షల బిల్లులు ఇస్తాం, ఆ డబ్బు నేరుగా మా ఖాతాలో వేయాలని డిమాండ్ చేశాడు. క్రీడలతో సంబంధం లేని క్రీడలపై అవగాహన లేని వారిని సభ్యులుగా పెట్టుకొని భ్రమలరెడ్డి తన అక్రమాలని కుట్రల్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటలు సాగవనే కారణంతో డానియల్ ప్రదీప్ అనే సభ్యుడిని రెచ్చగొట్టి మీడియా సమావేశం పెట్టి షాప్ ఎండీపై తప్పుడు ఆరోపణలు చేయించాడు. పక్కా ప్రణాళికతో తన స్వార్థం కోసం షాప్ని అల్లరిపాలు చేశాడు. 82వ షాప్ బోర్డులో 45 ప్రతిపాదనలు చేయగా అన్ని షాప్ డబ్బుతో స్వాహా చేసేందుకు ఆయన స్వలాభం కోసం పెట్టుకున్నాడు. మొన్న 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు తిరుపతిలో జరిగినటువంటి క్రీడల పోటీల్లో కూడా అవినీతికి పాల్పడి అక్కడ స్థానిక మీడియాల్లో కూడా అవినీతి అక్రమాల గురించి రాయడం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కేవలం తన మాటల గారడితో
ఇటువంటి నాయకత్వం లక్షణాలు లేనటువంటి ఒక హంతక చరిత్ర కలిగినటువంటి ఇతను ప్రజలచే ఎన్నుకొనబడినటువంటి ఒక ఎమ్మెల్యేని అప్రదిష్టపాలు చేస్తూ ఒక దళిత ఎమ్మెల్యేని పబ్లిక్ లో అగౌరవపరుస్తూ అధికారుల దగ్గర హేళన చేస్తూ ఎమ్మెల్యే కన్నా ఇతనే ఎక్కువ నేను ముఖ్యమంత్రి అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ ఎమ్మెల్యేని బలహీనపరుస్తూ ఇతను ఇక్కడ చేయనటువంటి అవినీతి అక్రమాలు అనేటివి లేనే లేవు అన్ని మొత్తం ఇతనే చేస్తున్నాడు ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి అవినీతి అక్రమాలు కర్ణాటక మధ్యం భూముల యొక్క రియల్ ఎస్టేట్ దందాలు అన్నీ తెలంగాణ నుంచి మధ్యమాన్ని తెలంగాణ నుంచి అక్రమ మధ్యమాన్ని తెప్పిస్తూ ఇతని అనుచరుల ద్వారా ఇతని ఒక ముఠాను ఏర్పాటు చేసి ఫ్యాక్షన్ తరహా ఎవరైతే ఇతని మాట వినరో ఇతని రౌడీ మూకలు వెళ్ళి దాడి చేయడం క్రీడా కార్యాలయాల్లో కూడా ఇటువంటి జరిగి మొన్న ఒక నెల కిందట ఆ అధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఇతను ఇద్దరు ముగ్గురు మంత్రుల దగ్గర పేరు పెట్టుకొని వాళ్ళతో ప్రమోషన్ ఇచ్చుకుంటూ ఇతన్ని మించినటువంటి నాయకులు లేడని యూట్యూబ్ లో ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఇంటర్వ్యూలకు వెళితే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో ఇతని యొక్క గొప్పల గురించి క్వశ్చన్ వేసే విధంగా ఇతని ప్రవృత్తి ఏంది ఎక్కడి నుంచి వచ్చాడు రాజకీయాల్లో ఆగమనం ఏంది రాజకీయాల్లో ఇతను చేసినటువంటి పోరాటాలు ఏంది లేదా ఈ ప్రాంతం కోసం పోరాటాలు చేశాడు హత్యలు చేసి జైలుకు పోయి వచ్చినటువంటి ఒక హంతకుణ్ణి యూట్యూబ్లో కూర్చోబెట్టి స్టార్ను చేసి జనాల మీదకి వదిలితే జనం రక్తం దాకా ఏం చేస్తాడు ఇటువంటి వాళ్ళు ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఇటువంటి అవినీతి అక్రమాలు చేసేటువంటి దుర్మార్గుల యొక్క కార్యకలాపాలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది సిద్ధార్థ రెడ్డి యొక్క దుర్మార్గాలని అతని అనుచరగణం చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి ప్రజలు తిరుగుబడాల్సినటువంటి అవసరం ఉంది.